ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాటి ఫస్ట్ క్వశ్చన్ ఇప్పటికీ అందుబాటులో ఉన్న అతి పురాతనమైన పటాలు ఎన్ని సంవత్సరాలు నాటివి ఆప్షన్స్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఇప్పటికీ అందుబాటులో ఉన్న అతి పురాతనమైన పటాలు ఎన్ని సంవత్సరాల నాటివి సో ఫ్రెండ్స్ నేను ఆన్సర్ రివీల్ చేస్తున్నాను ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ ఫోర్ థౌజండ్ నెక్స్ట్ క్వశ్చన్ సుమేరియన్లు పటాలను వీటితో తయారు చేశారు ఆప్షన్స్ రాగి రేకులతో వస్త్రాలపైన మట్టి పలకలతో ఇసుకలో సుమేరియన్లు పటాలను వీటితో తయారు చేశారు సో ఫ్రెండ్స్ ఆన్సర్ గెస్ చేయండి నేను ఆన్సర్ రివ్యూ చేస్తున్నాను ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ మట్టి పలకలతో సో ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ మొదట ప్రపంచ పటము తయారు చేసిన వారు ఆప్షన్స్ ఈజిప్టులో పర్షియన్లు బాబిలోనియన్లు ఎవరు కాదు మొదట ప్రపంచ పటము తయారు చేసిన వారు సో ఫ్రెండ్స్ ఆన్సర్ గెస్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఆన్సర్ చేసారా నేను ఆన్సర్ రివీల్ చేస్తున్నాను ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ బాబిలోనియన్లు నెక్స్ట్ క్వశ్చన్ బాబిలోనియన్లు సుమేరియన్లు ప్రస్తుత ఈ ప్రాంతానికి చెందినవారు ఆప్షన్స్ ఇరాన్ ఇరాక్ రష్యా అమెరికా బాబిలోనియన్లు సుమేరియన్లు ప్రస్తుత ఈ ప్రాంతానికి చెందినవారు సో ఫ్రెండ్స్ ఆన్సర్ గెస్ చేయండి నేను ఆన్సర్ రివీల్ చేస్తున్నాను ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ ఇరాక్ బాబిలోనియన్లు సుమేరియన్లు ఇరాక్ చెందినవారు నెక్స్ట్ క్వశ్చన్ అనాక్సిమాండర్ ఏ దేశానికి చెందిన భౌగోళిక శాస్త్రవేత్త ఆప్షన్స్ టర్కీ ఇరాన్ గ్రీకు రష్యా అనాక్సిమాండర్ ఏ దేశానికి చెందిన భౌగోళిక శాస్త్రవేత్త సో ఫ్రెండ్స్ ఆన్సర్ గెస్ చేయండి నేను ఆన్సర్ రివీల్ చేస్తున్నాను ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ గ్రీకు అనాక్సిమాండర్ గ్రీకు దేశానికి చెందిన భౌగోళిక శాస్త్రవేత్త నెక్స్ట్ క్వశ్చన్ అక్షాంశాలు రేఖాంశాలు గీయటానికి దాదాపు ఎన్ని సంవత్సరాల సమయం పట్టింది ఆప్షన్స్ థౌజండ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అక్షాంశాలు రేఖాంశాలు గీయటానికి దాదాపు ఎన్ని సంవత్సరాల సమయం పట్టింది సో ఫ్రెండ్స్ నేను ఆన్సర్ రివీల్ చేస్తున్నాను ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ టూ థౌజండ్ నెక్స్ట్ క్వశ్చన్ అక్షాంశాలు రేఖాంశాలు ఉపయోగించి పటాలను ఖచ్చితంగా గుర్తించడానికి ప్రయత్నించిన వారు ఆప్షన్స్ ఇరాక్ వారు రష్యా వారు గ్రీక్ వారు ఎవరు కాదు అక్షాంశాలు రేఖాంశాలు ఉపయోగించి పటాలను ఖచ్చితంగా గుర్తించడానికి ప్రయత్నించిన వారు సో ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ గ్రీక్ వారు నెక్స్ట్ క్వశ్చన్ గ్రీకులు ప్రదేశాలను గుర్తించడానికి ఉత్తరం నుంచి దక్షిణానికి ఒక గీత గీశారు దానిని ఏమంటారు ఆప్షన్స్ మెరిడియన్ రేఖ మధ్యాహ్న రేఖ రేఖాంశం పైవన్ని గ్రీకులు ప్రదేశాలను గుర్తించడానికి ఉత్తరం నుంచి దక్షిణానికి ఒక గీత గీశారు దానిని ఏమంటారు సో ఫ్రెండ్స్ నేను ఆన్సర్ రివ్యూ చేస్తున్నాను ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్ పైవండి మెరిడియన్ రేఖ మధ్యాహ్న రేఖ నెక్స్ట్ క్వశ్చన్ పదమూడు వందల ఎనభై తొమ్మిదిలో చైనా చక్రవర్తి కోసం పదిహేడు మీటర్ల చదరపు పట్టుగుడ్డ మీద పటం గీసినవారు ఆప్షన్స్ ఆల్ ఇద్రిసి డామింగ్ హాన్ టాలమి అనాక్సిమా సో ఫ్రెండ్స్ ఆన్సర్ గెస్ చేయండి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ టూ డామింగ్ హాన్ సో ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ కొలంబస్ ఏ దిశగా ప్రయాణించి అమెరికా చేరుకున్నాడు ఆప్షన్స్ ఉత్తరం దక్షిణం తూర్పు పడమర కొలంబస్ ఏ దిశగా ప్రయాణించి అమెరికా చేరుకున్నాడు సో ఫ్రెండ్స్ ఆన్సర్ గెస్ చేయండి నేను ఆన్సర్ రివ్యూ చేస్తున్నాను ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ పడమరా నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం సర్వేక్షణ శాఖకు మొదటి సర్వేయర్ జనరల్ ఆప్షన్స్ హాల్ లంబాడాన్ జేమ్స్ రెన్నెల్ ఏది కాదు భారతదేశం సర్వేక్షణ శాఖకు మొదటి సర్వేయర్ జనరల్ సో ఫ్రెండ్స్ నేను ఆన్సర్ రివీల్ చేస్తున్నాను ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ జేమ్స్ రన్నె రెన్నెల్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన భౌగోళిక సర్వేక్షణ ఎయిటీన్ నాట్ టూలో ఎవరు ప్రారంభించారో ఆప్షన్స్ డామింగ్ హాల్ లాంబాడాన్ జేమ్స్ రెన్నెల్ ఏది కాదు ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన భౌగోళిక సర్వేక్షణ ఎయిటీన్ నాట్ టూలో ఎవరు ప్రారంభించారు సో సో ఫ్రెండ్స్ ద ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ లాండాన్ నెక్స్ట్ క్వశ్చన్ ఎత్తులను అన్నిటినీ అన్నింటినీ దేనిని ఆధారం చేసుకొని కొలుస్తారు ఆప్షన్స్ భూమిని సముద్రాన్ని కొండలను ఏది కాదు ఎత్తులను అన్నింటినీ దేనిని ఆధారం చేసుకొని కొలుస్తారు సో ఫ్రెండ్స్ నేను ఆన్సర్ రివ్యూ చేస్తున్నాను ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ టూ సముద్రాన్ని ఎత్తులను సముద్రాన్ని ఆధారం చేసుకొని కొలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ ఎవరెస్ట్ పర్వతం ఎత్తు మొదటిసారిగా శాస్త్రీయంగా కొలిచేవారు ఆప్షన్స్ లామ్డన్ జేమ్స్ రెన్నెల్ సర్ జార్జ్ ఎవరెస్ట్ డామింగ్ హాన్ ఎవరెస్ట్ పర్వతం ఎత్తు మొదటిసారిగా శాస్త్రీయంగా కొలిచేవారు సో ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను ఆన్సర్ రివీల్ చేస్తున్నాను ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ సర్ జార్జ్ ఎవరెస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ డచ్ దేశపు పటాల తయారీదారుల పితామహుడు మెర్కేటర్ ప్రక్షేపణం రూపకర్త ఆప్షన్స్ గెరార్టస్ మెర్కేటర్ జాగార్టస్ మెర్కేటర్ లారియస్ మెర్కేటర్ జార్జ్ మెర్కేటర్ సో ఫ్రెండ్స్ నేను ఆన్సర్ రివీల్ చేస్తున్నాను ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ గెరార్టస్ మెర్కేటర్ సో ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ మండలాలు తాలూకాలు జిల్లాలు రాష్ట్రాలు దేశాల మొదలైనవి ఏ పటాలు ఆప్షన్స్ భౌతిక పటాలు రాజకీయ పటాలు విషయ సంబంధ పటాలు ఏది కాదు సో ఫ్రెండ్స్ ఆన్సర్ గెస్ చేయండి నేను ఆన్సర్ రివ్యూ చేస్తున్నాను ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ టూ రాజకీయ పటాలు నెక్స్ట్ క్వశ్చన్ కొండలు నదులు పీఠభూములు మొదలైనవి ఏ పటాలు ఆప్షన్స్ భౌతిక పటాలు రాజకీయ పటాలు విషయ సంబంధ పటాలు చారిత్రక పటాలు కొండలు నదులు పీఠభూములు మొదలైనవి ఏ పటాలు సో ఫ్రెండ్స్ నేను ఆన్సర్ రివీల్ చేస్తున్నాను ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ భౌతిక పటాలు నెక్స్ట్ క్వశ్చన్ ప్రజలు భూమిని ఉపయోగించుకునే విధానాన్ని తెలిపే పటాలు ఆప్షన్స్ భౌతిక పటాలు రాజకీయ పటాలు విషయ సంబంధ పటాలు భూ వినియోగ పటాలు ప్రజలు భూమిని ఉపయోగించుకునే విధానాన్ని తెలిపే పటాలు సో ఫ్రెండ్స్ ఆన్సర్ గెస్ట్ చేయండి నేను ఆన్సర్ రివ్యూ చేస్తున్నాను ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్ భూ వినియోగ పటాలు నెక్స్ట్ క్వశ్చన్ సముద్ర మట్టం నుంచి ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలు అన్నిటినీ కలిపి కలిపే రేఖలు ఆప్షన్స్ భూమధ్య రేఖ పెనమకూరు రేఖలు కాంటూరు రేఖలు కనుమ రేఖలు సముద్ర మట్టం నుంచి ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలన్నిటిని కలిపే రేఖలు సో ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ కాంటూర్ రేఖలు సో ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ పటాల సంకలనాన్ని ఇలా అంటారు ఆప్షన్స్ అట్లాస్ ఆడిదాస్ కాంటూర్ రేఖలు ఏది కాదు పటాల సంకలనాన్ని ఇలా అంటారు సో ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ నేను ఆన్సర్ రివ్యూ చేస్తున్నాను దిస్ ఆన్సర్ ఈస్ ద ఆప్షన్ వన్ అట్లాస్ నెక్స్ట్ క్వశ్చన్ అరబిక్ భాషలో తన రాజుగారి కోసం ప్రపంచ పటాలను తయారు చేసిన ప్రముఖుడు ఆప్షన్స్ తాలమీ అనాక్సిమాండర్ ఆల్ ఇద్రిసి హెకటియస్ అరబిక్ భాషలో తన రాజుగారి కోసం ప్రపంచ పటాలను తయారు చేసిన ప్రముఖుడు సో ఫ్రెండ్స్ నేను ఆన్సర్ రివీల్ చేస్తున్నాను ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ ఆల్ ఇద్రిసి ఏదైనా ఒక కాంతిజనకం శక్తిని వెలువరించటాన్ని ఏమంటారు సౌరపుటం సౌర వికిరణం సూర్యపుటం ఏది కాదు సో ఆన్సర్ గెస్ట్ చేయండి సో సూర్య పుటమన్నా ఒకటే కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టు సౌర వికిరణం ఏదైనా ఒక జనకం శక్తిని వివరించడాన్ని సౌర వికిరణం అంటారు భూమి ఉపరితలాన్ని చేరుకునే సౌర వికిరణాన్ని డాష్ అంటారు భూమి ఉపరితలాన్ని చేరుకునే సౌర వికిరణాన్ని డాష్ అంటారు సౌరపుటం సౌర వికిరణం ఇన్సోలేషన్ వన్ అండ్ త్రీ సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ వన్ అండ్ త్రీ సౌరపుటం మరియు ఇన్సోలేషన్ అని పిలవడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ భూమి ఉపరితలాన్ని సూర్యుడు తాకే కోణాన్ని డాష్ అంటారు సూర్యకోణం పతనకోణం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఆప్షన్ ఫోర్ టూ అండ్ త్రీ భూమి పొరతాలన్నీ సూర్యుడు తాకే కోణాన్ని డ్యాస్ అంటారు సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ టూ అండ్ త్రీ పతనకోణం మరియు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని పిలవడం జరుగుతుంది నెక్స్ట్ వన్ స్టేట్మెంట్ వన్ భూమధ్య రేఖ మీద సూర్యకిరణాలు లంబంగా పడతాయి స్టేట్మెంట్ టూ ధ్రువాల వైపు వెళ్ళే కొద్దీ సూర్యకిరణాలు ఏటవాలుగా పడతాయి సో ఫస్ట్ స్టేట్మెంట్ నిజం సెకండ్ స్టేట్మెంట్ అబద్ధం ఒక ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ నిజం ఫస్ట్ స్టేట్మెంట్ అబద్ధం సెకండ్ స్టేట్మెంట్ నిజం ఏది కరెక్ట్ సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ వన్ అండ్ టూ మొదటి మరియు సెకండ్ స్టేట్మెంట్స్ రెండోలు కూడా నిజమే ఈ ప్రాంతాలలో సంవత్సరం మొత్తంలో ఉష్ణోగ్రతలలో పెద్దగా తేడాలు ఉండవు సముద్ర తీర ప్రాంతాలలో సముద్రానికి దూరంగా ఉన్న ప్రాంతాలలో ఏటవాలుగా ఉన్న ప్రాంతాలలో ఏది కాదు ఈ ప్రాంతాలలో సముద్రం మొత్తంలో ఉష్ణోగ్రతలో పెద్దగా తేడాలు ఉండవు అవి ఏ ప్రాంతాలు సో ఆన్సర్ గెస్ చేశారా ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ సముద్ర తీర ప్రాంతాలలో సముద్ర తీర ప్రాంతాలలో సంవత్సరం పడు ఉన్న ఉష్ణోగ్రతలో పెద్దగా తేడా ఉండదు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరికానిది సూర్యకిరణాల ద్వారా వాతావరణం నేరుగా వేడి ఎక్కదు సూర్యకిరణాలు ముందుగా భూమిని వేడెక్కిస్తాయి ఆ తర్వాత భూమి నుండి వేడిని వికిరణం చెంది వాతావరణం వేడెక్కుతుంది పైకి వెళ్ళే కొద్దీ వేడి చాలా పెరుగుతుంది వీటిలో సరికాని వాక్యము సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ పైకి వెళ్ళే కొద్దీ వేడి చాలా పెరుగుతుంది అనేది సరికాని వాక్యము నెక్స్ట్ వన్ వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పెరిగితే ఏమవుతుంది భూమి వికిరణం తగ్గిపోతుంది ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుతుంది భూమి వేడెక్కుతుంది పైవన్నీ వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పెరిగితే ఏమవుతుంది సో ఆన్సర్ గెస్ చేశారా ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ జరిగితే ఈ పైన ఇచ్చిన మూడు కూడా జరగడం జరుగుతుంది భూమిపైన నమోదైన అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రత న్యూయార్క్ ఫిఫ్టీ టూ డిగ్రీస్ సింగపూర్ ఫార్టీ ఎయిట్ డిగ్రీస్ లిబియా ఫిఫ్టీ ఎయిట్ డిగ్రీస్ ఢిల్లీ ఫార్టీ సెవెన్ డిగ్రీస్ సో అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రత పంతొమ్మిది వందల తొంభై రెండులో నమోదయ్యింది అది ఏ సిటీలో నమోదయింది ఏ ప్రాంతంలో నమోదయ్యింది సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ డిగ్రీస్ లిబియా లిబియాలో అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైంది అది ఫిఫ్టీ ఎయిట్ డిగ్రీస్ భూమిపై నమోదైన అత్యంత తక్కువ ఉష్ణోగ్రత కెనడా మైనస్ థర్టీ డిగ్రీస్ ఆస్థానా మైనస్ ఫార్టీ డిగ్రీస్ ఓస్టాక్ మైనస్ ఎయిటీ నైన్ డిగ్రీస్ ఏది కాదు భూమిపై నమోదైన అత్యంత తక్కువ ఉష్ణోగ్రత సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ ఓస్టాక్ మైనస్ ఎయిటీ నైన్ డిగ్రీస్ వరకు అయింది ఆర్ ఫైవ్ మైనస్ ఫైవ్ డిగ్రీస్ ఉష్ణోగ్రత ఎక్కువ లేదా ప్లస్ ఫైవ్ డిగ్రీస్ ఉష్ణోగ్రత ఎక్కువ ఏ ఉష్ణోగ్రత ఎక్కువ కరెక్ట్ ఆన్సర్కి ఆప్షన్ టూ ప్లస్ ఫైవ్ డిగ్రీస్ ఉష్ణోగ్రత ఎక్కువ క్రింది జిల్లాలో ఏ జిల్లాలో ఉష్ణోగ్రతలో తేడాలు ఎక్కువగా ఉంటాయి క్రింద ఇచ్చిన జిల్లాలో ఏ ఉష్ జిల్లాలో ఎక్కువగా ఉష్ణోగ్రతలో తేడాలు ఉంటాయి నెల్లూరు విశాఖపట్నం అనంతపురం శ్రీకాకుళం సో నెల్లూరు విశాఖపట్నం శ్రీకాకుళం మూడు కూడా సముద్ర తీర ప్రాంతాలు కాబట్టి అక్కడ ఉష్ణోగ్రతలో పెద్ద తేడాలు ఉండవు ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ అనంతపురం ఇక్కడ ఉష్ణోగ్రతలో ఎక్కువగా తేడాలు ఉంటాయి ట్వెల్వ్ డిగ్రీస్ సెంటిగ్రేడ్ మైనస్ సిక్స్టీన్ డిగ్రీస్ సెంటీగ్రేడ్ ట్వంటీ నైన్ డిగ్రీస్ సెంటిగ్రేడ్ జీరో డిగ్రీస్ మైనస్ ఫోర్ డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలలో ఏ ఉష్ణోగ్రతలలో ఎక్కువగా చలిగా ఉంటుంది సో ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏ ఉష్ణోగ్రతలు ఎక్కువగా చలిగా ఉంటుంది ట్వెల్వ్ డిగ్రీస్ మైనస్ సిక్స్టీన్ డిగ్రీస్ జీరో డిగ్రీస్ ఫోర్ డిగ్రీస్ మైనస్ ఫోర్ డిగ్రీస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టు మైనస్ సిక్స్టీన్ డిగ్రీస్ సెంటిగ్రేడ్ వద్ద ఎక్కువగా చలిగా ఉంటుంది ఇక్కడ ఇచ్చిన వాటిలో మాత్రం సముద్ర ప్రభావ శీతోష్ణ స్థితి అనగా ఉష్ణోగ్రతలలో భారీ తేడా ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలో ఉండటం ఉష్ణోగ్రత సంవత్సరం మొత్తం స్థిరంగా ఉండటం వేడికాలం చల్లగా శీతాకాలం బెచ్చగా ఉండటం సో ఆన్సర్ గెట్ చేయండి సముద్ర ప్రభావ శీతోష్ణ స్థితి అనగా ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ ఉష్ణోగ్రత సంవత్సరం మొత్తం స్థిరంగా ఉండటం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరికానిది ఎత్తైన ప్రాంతాలలో సాధారణం కన్నా తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది ఎత్తైన ప్రాంతాలలో సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది పైకి వెళ్ళే కొద్దీ వెయ్యి మీటర్లకు ఆరు డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గుతుంది సముద్ర తీర ఉష్ణోగ్రతలో మార్పు ఉండదు క్రింది వాటిలో సరికానిది ఆప్షన్ టూ ఎత్తైన ప్రాంతాలలో సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది అనేది సరికానిది ఎత్తైన ప్రాంతంలో తక్కువ ఉష్ణోగ్రత ఉంటుందన్నమాట సముద్ర మట్టానికి సిమ్లా ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంది థౌజండ్ మీటర్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మీటర్స్ పద్దెనిమిది వందల మీటర్లు రెండు వేల రెండు వందల మీటర్లు వెయ్యి పదహైదు వందలు పద్దెనిమిది వందలు రెండు వేల రెండు వందల మీటర్లు సో సముద్ర మట్టానికి సిమ్లా ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంది ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్ రెండు వేల రెండు వందల మీటర్ల ఎత్తులో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ శీతాకాలం తక్కువ ఉష్ణోగ్రతలు పగటిపూట నమోదవడానికి కారణం పగటి పూట తక్కువ కావున సూర్యపుటం తక్కువ రాత్రి సమయం ఎక్కువ కావున కిరణం తక్కువగా ఉంటుంది వన్ అండ్ టూ ఏది కాదు ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ వన్ అండ్ టూ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైనది భూమధ్య రేఖ ప్రాంతంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది ధృవాల వద్దకు వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత పెరుగుతుంది ధృవాల వద్ద భూమధ్య రేఖ కన్నా ఉష్ణోగ్రత ఎక్కువ భూమధ్య రేఖ వద్ద ఆరు నెలలు చల్లగా ఆరు నెలలు వేడిగా ఉంటుంది ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ వన్ భూమధ్య రేఖ ప్రాంతంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది అనేది సరైన వాక్యము నెక్స్ట్ క్వశ్చన్ డ్యాష్ నుంచి డ్యాష్ వరకు గల ఉష్ణమాపకం ఉపయోగించడం మంచిది టెన్ డిగ్రీస్ టు హండ్రెడ్ అండ్ టెన్ డిగ్రీస్ టెన్ డిగ్రీస్ టు నైంటీ నైన్ డిగ్రీస్ టెన్ డిగ్రీస్ టు నైంటీ డిగ్రీస్ టెన్ డిగ్రీస్ టు వన్ ట్వంటీ డిగ్రీస్ డ్యాష్ నుంచి డ్యాష్ వరకు గల ఉష్ణమాపకం ఉపయోగించడం మంచిది సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ వన్ టెన్ డిగ్రీస్ టు హండ్రెడ్ అండ్ టెన్ డిగ్రీస్ వరకు ఉన్న ఉష్ణమాపకం ఉపయోగించడం చాలా మంచిది నైన్టీన్త్ క్వశ్చన్ ఇండోనేషియాలోని ఉష్ణోగ్రత సంవత్సరం అంతా మారుతూ ఉంటుంది స్థిరంగా ఉంటుంది వేసవి కాలం వెచ్చగా చలికాలం చల్లగా ఉంటుంది ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇండోనేషియాలోని ఉష్ణోగ్రత సంవత్సరం అంతా సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ స్థిరంగా ఉంటుంది ఇండోనేషియాలోని సమస్ ఉష్ణోగ్రత సంవత్సరం అంతా స్థిరంగా ఉంటుంది సో ఇట్స్ మే బి సముద్రం దగ్గరగా ఉన్న ప్రాంతం ఏమొచ్చు నెక్స్ట్ ఖండాంతర్గత ఉష్ణోగ్రత అనగా ఉష్ణోగ్రతల్లో మార్పు లేకుండాట వేసవి చల్లగా ఉండటం కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతలో చాలా తేడా ఉండుట చలికాలం వెచ్చగా ఉండటం ఖండాంతర్గత ఉష్ణోగ్రత అనగా కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతలలో చాలా తేడా ఉండుట అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం అని ఏ దేశాన్ని అంటారు ఇండియా జపాన్ నార్వే న్యూయార్క్ అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం అని ఏ దేశాన్ని అంటారు సో ఆన్సర్ గెస్ చేయండి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ నార్వే అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు ఉదయించే దేశం నార్వే నెక్స్ట్ క్వశ్చన్ ఉత్తర దక్షిణ ధృవాలు కలిపే ఒక ఊహాజనిత రేఖ అక్షాంశము రేఖాంశము అక్షము కర్కట రేఖ ఉత్తర దక్షిణ ధృవాలు కలిపే ఒక ఊహాజనిత రేఖ సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ అక్షము నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో కాలక్రమంని ప్రభావితం చేయ అంశాలు టైంను ప్రభావితం చేయ అంశాలు భూమి బంతిలాగా ఉండటం భూమి భూభ్రమణం చేయటం భూమి తన అక్షం వైపు వంపు తిరిగి ఉండటం పైవన్నీ క్రింది వాటిలో కాలక్రమంని ప్రభావితం చేయు అంశాలు సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ నెక్స్ట్ క్వశ్చన్ సో ఫ్రెండ్స్ వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దండి అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ భూమి ఏ దిశ నుంచి ఏ దిశకు భ్రమణం చేస్తుంది తూర్పు నుంచి పడమరకు పడమర నుంచి తూర్పుకు ఉత్తరం నుంచి దక్షిణానికి దక్షిణం నుండి ఉత్తరానికి భూమి ఏ దిశ నుంచి ఏ దిశకు భ్రమణం చేస్తుంది సో ఆన్సర్ గెచ్ చేయాలి అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ టు పడమర నుంచి తూర్పుకు నెక్స్ట్ క్వశ్చన్ భూ పరిభ్రమణకి పట్టు కాలం సో మూడు వందల అరవై నాలుగు రోజుల ఆరు గంటలు మూడు వందల అరవై ఐదు రోజుల పన్నెండు గంటలు మూడు వందల అరవై ఐదు రోజుల ఐదు గంటల యాభై ఆరు నిమిషాలు మూడు వందల అరవై ఆరు రోజుల ఐదు గంటల యాభై ఆరు నిమిషాలు భూ పరిభ్రమణం అంటే భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టు కాలం సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ మూడు వందల అరవై ఐదు రోజుల ఐదు గంటల యాభై ఆరు నిమిషాలు నెక్స్ట్ క్వశ్చన్ భూమి అక్షం డ్యాష్ మేర వంగి ఉంటుంది ట్వంటీ టూ డిగ్రీస్ ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ భూమి అక్షం డాష్ మేర వంగి ఉంటుంది ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ మేర వంగి ఉంటుంది భూమి అక్షం నెక్స్ట్ క్వశ్చన్ సూర్యకిరణాలు కర్కట రేఖ మీద ఏ నెలలో నిటారుగా పడతాయి సూర్యకిరణాలు కర్కట రేఖ మీద ఏ నెలలో నిటారుగా పడతాయి మార్చి జూన్ సెప్టెంబర్ డిసెంబర్ సో ఆన్సర్ గెస్ చేశారా అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టు జూన్ జూన్ నెలలో కర్కట రేఖ మీద నిటారుగా పడతాయి సూర్యకిరణాలు నెక్స్ట్ వన్ కర్కట రేఖ నుంచి మకర రేఖ వరకు గల ప్రాంతాన్ని డ్యాస్ అంటారు శీతల మండలం ఉష్ణమండలం ధృవ మండలం ఏది కాదు కర్కట రేఖ నుంచి మకర రేఖ వరకు గల ప్రాంతాన్ని డాస్ అంటారు సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టు ఉష్ణ మండలం ప్రపంచవ్యాప్తంగా రాత్రి పగలు సమానంగా ఉండే తేదీలు జూన్ ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై రెండు డిసెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఇరవై మూడు మార్చ్ ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడు ప్రపంచవ్యాప్తంగా పగలు రాత్రి సమానంగా ఉండే తేదీలు సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ మార్చి ఇరవై ఒకటి మరియు సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీలు ప్రపంచవ్యాప్తంగా పగలు రాత్రిలు సమానంగా ఉంటాయి ఆంధ్రప్రదేశ్ ఏ మండలంలో ఉంది ఉష్ణ మండలం సమశీతోష్ణ మండలం వన్ అండ్ టూ ఏది కాదు ఆంధ్రప్రదేశ్ ఏ మండలంలో ఉంది సో ఫ్రెండ్స్ వీడియోను లైక్ చేయండి మీరు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ ఉష్ణ మండలం ఆంధ్రప్రదేశ్ ఉష్ణ మండలంలో ఉంది ఆంధ్రప్రదేశ్లో సూర్యుడి కిరణాలు ఏ నెలలో నిటారుగా పడతాయి మార్చి జూన్ సెప్టెంబర్ డిసెంబర్ సో మన ఆంధ్రప్రదేశ్లో కర్కట రేఖ వెళ్దా కర్కట రేఖ వెళ్తుంది ఈ కర్కట రేఖ మీద సూర్యుడు జూన్ నెలలో నిలువుగా పడతాడు అనమాట అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా కిరణాలు జూన్ నెలలో నిటారుగా పడతాయి సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టు జూన్ నెక్స్ట్ క్వశ్చన్ ఆరు నెలలు పగలు ఆరు నెలలు రాత్రి ఉండే ప్రాంతాన్ని ఇలా పిలుస్తారు చిత్తచరేఖ దిగ్ దిగ్మండలం వన్ అండ్ టూ ఏదీ కాదు ఆరు నెలలు పగలు ఆరు నెలలు రాత్రి ఉండే ప్రాంతాన్ని ఇలా పిలుస్తారు సో ఫ్రెండ్స్ ఈ లెసన్స్లో క్వశ్చన్స్ చాలా తక్కువ ఉన్నాయి ఈ పాఠంలో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ వన్ అండ్ టూ క్షితిజరేఖ మరియు దిగ్మండలం సో ఫ్రెండ్స్ లాస్ట్ క్వశ్చన్ భూమి తన అక్షం వైపు వంగి ఉండి ధ్రువ నక్షత్రాన్ని చూపిస్తూ ఉండటాన్ని ఇలా అంటారు దిగ్మండలం క్షితిజరేఖ పోలారిఫ్ ఆఫ్ యాక్సిస్ ఏది కాదు భూమి తన నక్షం వైపు వొంగి ఉండి ధృవ నక్షత్రాన్ని చూపిస్తూ ఉండటాన్ని ఇలా అంటారు ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ పోలారిఫ్ యాక్సిస్ అని అంటారు సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో మీరు వీడియో ఫాస్ట్గా మూవ్ అవ్వాలని క్వశ్చన్స్ క్వశ్చన్స్కు టైం తగ్గించాలి అంటున్నారు సో అలా వెళ్ళాలనుకున్నప్పుడు మీరు పైన కనిపించే త్రీ ఆప్షన్స్ ను ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ప్లే బ్యాక్ స్పీడ్ ఉంటుంది నార్మల్ అని ఉంది కదా సో ఈ నార్మల్ దగ్గర మీరు ప్రెస్ చేస్తే మీకు వీడియో కావాల్సిన స్పీడ్ ప్లే అవుతుంది సో మీరు వీడియో యొక్క స్పీడ్ను వన్ పాయింట్ టూ ఫైవ్ లేదా వన్ పాయింట్ ఫైవ్ పెంచుకొని చూడవచ్చు సో అప్పుడు మీకు టైం పెద్దగా అప్పుడు మీకు టైం వర్క్ చాలా వరకు సేవ్ అవుతుంది వీడియో కూడా ఫాస్ట్గా వస్తుంది సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్